శ్రీ మహాగణాధిపతి నమ శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం శ్రీ గురుభ్యో నమ జయ జయశంకర్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు తేదీ రెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఆదివారం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విళంబీనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం దశమీతిథి పగలు రెండు వరకు హస్తమీ నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆయుష్మాన్ యోగం రాత్రి మూడు పదమూడు నిమిషముల వరకు భద్రానామకరణం పగలు రెండు గంటల వరకు వర్జం పగలు పదకొండు నలభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒకటి పదిహేను నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు పదిహేను నిమిషముల నుండి ఐదు ముప్పై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు పది నిమిషముల నుండి నాలుగు యాభై నాలుగు నిమిషముల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది ఎనిమిది నిమిషముల నుండి పది నలభై రెండు నిమిషముల వరకు ఉన్నది ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలను ఒక్కమారు పరీక్షిద్దాం మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ప్రధానంగా ఈరోజు చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉంది కనుక రావలసినటువంటి డబ్బు చేతికి అందేటువంటి అవకాశం గోచరిస్తుంది ప్రయాణాల మూలకంగా లాభము వాహనముల మూలకంగా పనులు నెరవేరుతాయి అన్నదములు బంధువులతో సఖ్యత వ్యవసాయదారులకు పనివారితో ఆనుకూల్యత వ్యాపారంలో ఉన్నటువంటి వారికి రోజువారీ క్రయ విక్రయముల మూలకంగా లాభము న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా అనుకూలమైనటువంటి రోజు ఇత్యాది ఫలితాలు కూడాను ఉన్నాయి కనుక మేషరాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది ఇంకా తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రయత్నించి చేసేటువంటి కార్యాలు సత్ఫలితాలను పొందుతారు పిల్లల చదువు శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి దేవత గురుభక్తి పెరుగుతుంది ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కనుక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో పై అధికారులతో మనస్పర్ధలు అనవసరమైనటువంటి విమర్శలకు గురి కావడము అనానుకూల ప్రాంతాలకు బదిలీలు రాజకీయ కోర్టు వ్యవహారములందు ప్రతికూల ఫలితాలు కనుక వృషభ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మంచిది ఒక తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఆఫీసులో ఆనుకూల్యత గోచరిస్తుంది ముఖ్యమైనటువంటి పనులు అప్పజెప్పడము అందులో సత్ఫలితాలను పొందడం అనేటువంటిది కూడాను కనబడుతుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి రోజువారీ విక్రయముల మూలకంగా లాభము నిత్యావసర వస్తువు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది కనుక ప్రయాణాల మూలకంగా అలసట అనారోగ్యము గోచరిస్తుంది అన్నదములు బంధులతో సఖ్యత లోపించడము ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కనుక దుర్గాస్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది ఇంకా తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి నలుగురిలో మంచి పేరును పొందుతారు తద్వారా ఆదాయం కూడాను బాగా వృద్ధి అవుతుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కరింపబడతాయి పనివారితో ఉన్నటువంటి ఇబ్బందులు దూరం అవుతాయి ఇంటిలో భార్యాపిల్లలతో సఖ్యత మంచి వాతావరణంలో చర్చించుకోవడం మూలంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి దినంగా ఈరోజు ఉంటుంది ఇకపోతే నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి పనివారితో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో మనస్పర్ధలు ఇత్యాది ఫలితాలు కూడాను ఉన్నాయి కనుక ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసినట్టయితే సమస్యల నుండి విముక్తులవుతారు ఇక తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి రోజువారీ క్రయ విక్రయముల మూలకంగా లాభము నిత్యవసర షేరు వ్యాపారంలో హోటలు క్యాటరింగు వస్త్ర ఫ్యాన్సీ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా ఆనుకూల్యమైనటువంటి రోజు పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుతాయి సద్వినియోగపరచుకోవడం మూలంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశము ఉంది ఇకపోతే చంద్రస్థితి అనానుకూలంగా ఉంది ఈరోజు ప్రధానంగా ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము అన్నదములు బంధువులతో సఖ్యత లోపించడము ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో మనస్పర్ధలు మొదలగు ఫలితాలు కూడాను ఉన్నాయి కనుక ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి రాహు యొక్క స్థితి ఆనుకూల్యంగా ఉంది ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఆలోచనలను కార్యరూపంలో పెట్టినట్టయితే చాలా విషయాల్లో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది అన్నదమ్ములు బంధువులతో సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో పై అధికారులతో సమన్వయము ఆఫీసులో మంచి పేరును పొందుతారు ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యము సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది మంచి ఆలోచనలు కూడాను ప్రధానంగా ఈరోజు స్ఫురించే అవకాశము ఉంది వాటిని సద్వినియోగపరచుకోవడము చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇకపోతే శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగడము ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మంచిది ఇక తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యము సభలకు సమావేశాలకు హాజరు కావడము హోటల్ క్యాటరింగ్ వస్త్ర ఫ్యాన్సీ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఆదాయం వృద్ధి అవుతుంది నిత్యవసర వస్తు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను ఆనుకూల్యమైనటువంటి రోజు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఇకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు ఒక పక్కన గోచరిస్తున్నాయి వాటిని నియంత్రించుకోవడం మంచిది పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుతాయి వాటిని సద్వినియోగపరచుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం కనుక దుర్గా స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చంద్రుని యొక్క స్థితి ప్రధానంగా ఈరోజు అనుకూలంగా ఉంది రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది లాభదాయకంగా ఈరోజు ఉంటుంది ఇంటిలో భార్య పిల్లలతో సత్సంబంధాలు ఉంటాయి కొత్త వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా ఆనుకూల్యమైనటువంటి రోజు పెద్దల యొక్క సహాయ సహకారాలను తూచా తప్పకుండా పాటించడం మూలంగా చాలా విషయాల్లో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఒక పక్కన ఉంది ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో మనస్పర్ధలు అనాలోచిత పెట్టుబడుల మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మంచిది ఇక తదుపరి రాశి ధనుస్ రాశి ధనుసు రాశి వారికి శుక్రుడు చంద్రుల యొక్క స్థితి అనుకూలంగా ఉంది ఆహ్లాదంగా గడుపుతారు చాలా సంతోషదాయకమైనటువంటి దినం పిల్లలతో సౌఖ్యము కొత్త వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా ఆనుకూల్యమైనటువంటి రోజు మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి ఇకపోతే దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కనుక నవగ్రహ పారాయణం చేసుకోవడం మంచిది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ముఖ్యంగా గురు రవి బుధులు ఏకాదశ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు పిల్లల శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా ఆనుకూల్యమైనటువంటి రోజు ఆఫీసులో అందరితోనూ మన్ననలు పొందడము ఇలాంటి ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మంచిది ఇక తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి పనివారితో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో తోటి వారితో సమన్వయం మూలకంగా ఆఫీసులో చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తుంది రాజకీయ కోర్టు వ్యవహారములందు అనుకూల ఫలితాలు ఉంటాయి రోజువారి క్రయ లాభము నిత్యవసర వస్తువు షేర్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి హోటల్ క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది సమయానికి భుజిస్తారు మొదలగు ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కనుక దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది ఇక తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి పెద్దల యొక్క సహాయ సహకారాలు చాలా అందుతాయి సమయానికి ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు పిల్లల చదువు శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి భార్యా పిల్లలతో సఖ్యత కొత్త వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది హోటలు క్యాటరింగ్ వస్త్ర ఫ్యాన్సీ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా ఆనుకూల్యమైనటువంటి రోజు ప్రధానంగా చంద్రస్థితి కూడాను అనుకూలంగా ఉంది కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఇలాంటి ఫలితాలు కూడాను ఉన్నాయి కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం మంచిది ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి